టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఇంకొక షాకింగ్ న్యూస్. ఓ పక్క సినీ నటుడు, దిగ్గజ నిర్మాత అయిన కృష్ణరాజు గారి అస్తమయం నుంచి ఇండస్ట్రీ పూర్తిగా తేరుకోకముందే ఇప్పుడు చిత్రసీమ రంగానికి ఇంకొక తేరుకోలేని దెబ్బ. అదేంటో తెలిసి అందరూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. అదేదో కాదండి, సూపర్ స్టార్ కృష్ణ గారి భార్య ప్రిన్స్ మహేష్ బాబు గారి తల్లి ఇక లేరు. ఇందిరాదేవి గారు ఈరోజు తెల్లవారుజామున ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ వార్త తెలుగు చిత్రసీమ రంగాన్నే అతలాకుతలం చేస్తోంది. ఇక ఇందిరాదేవి గారి ఆరోగ్య విషయంలోకి వెళ్తే, ఆవిడ గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆవిడని ఏఏజీ హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ని అందిస్తున్నారు కుటుంబ సభ్యులు. ఇక పర్వాలేదు, తగ్గిపోయింది, తేరుకుంటుంది అనుకుంటున్న సమయంలోనే ఊహించని రీతిలో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ వార్త ఘట్టమనేని కుటుంబాన్ని పూర్తి చీకట్లో తోసేసిందనే చెప్పాలి. ఓ పక్క పెద్ద కొడుకు, ఒకప్పటి హీరో అయిన రమేష్ బాబు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఘట్టమనేని వారి ఇంట్లో విషాదాన్ని నెలకొల్పి, ఆ విషాదం నుంచి పూర్తిగా తేరుకోకముందే ఇప్పుడు ప్రిన్స్ మహేష్ బాబు తనకి ఎంతో ఇష్టం, తన ప్రాణమైన తల్లిని కోల్పోయారు. ఇక కృష్ణ గారి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఇక వర్ణనాతీతమనే చెప్పాలి. తన భార్యని కోల్పోయారు. తాను జీవితంలో తన జీవితాన్ని పంచుకున్న ఇద్దరు భార్యల్ని తనను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయారు అన్న బాధ ఆయనని ఇంకా కృంగదీస్తుందనే చెప్పాలి. ఇక ఈ విషయం ఇప్పుడు చిత్రసీమ రంగాన్ని అతలాకుతలం చేస్తోంది. విషయం తెలిసిన వెంటనే టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం మహేష్ బాబు ఇంటికి తరలి వెళ్తున్నారు. మరోపక్క ఆవిడని పద్మాలయ స్టూడియోస్ దగ్గర ఉన్న ఇంటికి తీసుకొస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ తెలుగు చిత్రసీమ రంగానికే గర్వకారణంగా సినీ దిగ్గజ కుటుంబమైన ఘట్టమనేని వారి ఇంట ఎంతటి విషాదం నెలకొనడం ఇండస్ట్రీలోని వాళ్ళందరినీ కంటతడి పెట్టిస్తోంది. వరుస విషాదకరమైన సంఘటనలు ఘట్టమనేని వారి ఇంట ఏర్పడడం నిజంగా దురదృష్టమనే చెప్పాలి. రమేష్ బాబు గారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నెలకొల్పితే, ఆ విషాదం నుంచి నెమ్మదిగా తేరుకుంటున్న సందర్భంలోనే తన తల్లిని కోల్పోవడం మహేష్ బాబుకి నిజంగా ఎంతో దురదృష్టం అనే చెప్పాలి. తన 70 ఏళ్ల వయసులో అనారోగ్యంతో బాధపడుతూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఇందిరాదేవి గారు ఘట్టమనేని వారి కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చారు. ఇంతటి బాధాకరమైన సంఘటన నుంచి మరి మహేష్ బాబు గారి కుటుంబం, ముఖ్యంగా కృష్ణ గారు, మన ప్రిన్స్ మహేష్ బాబు గారు, ఇతర కుటుంబ సభ్యులందరూ త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని ఆ దేవుడు వాళ్ళకు అందించాలని, మరియు మహేష్ బాబు గారి తల్లి గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుంటాం. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.